ఈవిడ పేరు జే పద్మావతి. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం బందలాయి చెరువులోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. పద్మావతిని అందరూ రూపాయి టీచర్ అని ముద్దుగా పిలుస్తారు. అంటే రూపాయి తీసుకుని చదువు చెబుతారని కాదు, రోజు పిల్లలకు రూపాయి ఇచ్చి విద్యాబుద్ధులు నేర్పుతారు. గతంలో అవనిగడ్డ మండలం గుడివాకపాలెం పాఠశాలలో పనిచేసిన పద్మావతి బడిలో 6 విద్యార్థులు ఉండడాన్ని గమనించారు. ఎలాగైనా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఓ మంచి ఆలోచన పద్మావతికి తట్టింది. పిల్లల పేరు మీద ఆర్డీ అకౌంట్ తెరిచి ప్రతి విద్యార్థి పేరు మీద రోజుకు రూపాయి చొప్పున నెలకు 30 రూపాయలు జమ చెయ్యాలని భావించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి తమ పిల్లల్ని పాఠశాలలో చేర్పించాలని కోరారు. దీంతో పద్మావతి మీద నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడిలో చేర్పించారు. అలా 6 కాస్త 45 మంది విద్యార్థులయ్యారు. నేను ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తిలోనికి 1989 వచ్చాను. దాని తర్వాత బందర్లోను, నాగాయనక మండలంలోను అనేక స్కూళ్ళలో పనిచేశాను. తర్వాత అనుకోకుండా అవనిగడ్డ మండలానికి రావడం జరిగింది. అవనిగడ్డ మండలంలో పనిచేస్తూ బదిలీ పైన గుడివాకవారిపాలెం అనే స్కూల్కి వెళ్ళడం జరిగింది. ఆ స్కూల్కి నేను వెళ్ళేటప్పటికి 6 విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఈ 6 విద్యార్థులకి ఏం చేయాలబ్బా నేను అని ఆలోచించేసినప్పుడు, ఏ విధంగా అయితే ఈ యొక్క విద్యార్థుల సంఖ్యను పెంచగలుగుతానా అనుకున్నప్పుడు నాకు అనుకోకుండా ఒక విచిత్రమైన ఆలోచన కలిగింది. అలాగే నేను ప్రతి ఒక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీ పిల్లల్ని నా బడికి పంపించినట్లయితే వారికి రోజుకు రూపాయి, బడికి వస్తే రోజుకు రూపాయి కాడికి నెలకి 30 రూపాయలు మీ అకౌంట్లో ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేస్తాను నా సొంత డబ్బులతోనని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఆ విధంగా అనేక మంది తల్లిదండ్రులు నన్ను నమ్మి వాళ్ళ పిల్లలందరినీ కూడా మా స్కూల్కి పంపించారు. పద్మావతి తన జీతంలో 30% విద్యార్థుల భవిష్యత్తుకు ఖర్చు పెడుతున్నారు. పొదుపు ఖాతాల్లో డబ్బులు జమ చేయడమే కాకుండా పిల్లలకు అవసరమైనప్పుడు పుస్తకాలు, పెన్నులు అందజేస్తున్నారు. అలా విద్యార్థులకు విద్యతో పాటు పొదుపుపై పాఠాలు చెబుతూ ఉన్నత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు. అలాగే నా యొక్క జీతంలో నుంచి ప్రతి నెల 9,000 రూపాయలు, సుమారుగా 9,000 రూపాయలు నేను ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడైతే నా యొక్క జీతం పెరిగింది కాబట్టి నేను 12,000 రూపాయల వరకు కూడా విద్యార్థులకి ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. అయితే నేనేమి ధనిక కుటుంబంలో నుంచి వచ్చిన దాన్ని కాదు. కాకపోయినప్పటికీ నా వంతుగా నేను ఏదో ఒకటి చేయగలుగుతాను, చెయ్యాలి అని పేద విద్యార్థులు మనసుకోళ్ళకి వచ్చేది, వాళ్ళకి ఏదైనా చేస్తే మంచి అని చెప్పేసి నేను చేయడం జరుగుతుంది. పద్మావతి ఏ పాఠశాలకు వెళ్లినా పొదుపు ఖాతాల విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఆమె కృషిని విద్యార్థులు, తల్లిదండ్రులు, తోటి ఉపాధ్యాయులు కొనియాడుతున్నారు. పాఠశాలకు వచ్చేటప్పటికి విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆ తదుపరి మా ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి పద్మావతి దేవి గారు వారి యొక్క కృషి వలన విద్యార్థులందరికీ పొదుపు చేయి నేర్పాలనేటువంటి సంకల్పంతో, అదేవిధంగా విద్యార్థుల్లో పొదుపుని అలవాటు చేస్తే తల్లిదండ్రులు కూడా పొదుపు చేస్తారని, పొదుపు నేర్చుకుంటారన్న ఒక సద్భావంతో, ఆ సంకల్పంతో ఆవిడ ఈ విద్యార్థులందరికీ కూడా రోజుకు రూపాయి చొప్పున కట్టడం మొదలుపెట్టారు. పద్మావతి టీచర్ గారు పెట్టిన పథకం ద్వారా అది బాగా నచ్చి నాకు. మా పిల్లల్ని కూడా ఇక్కడే జాయిన్ చేశాను. మా పాప బాల వైష్ణవి 5th క్లాస్ చదువుతుంది ఇదే స్కూల్లో. మా బాబు లోకేష్ 3rd క్లాస్ చదువుతున్నాడు. మా పాప పేర, బాబు పేర టీచర్ గారు పొదుపు చేస్తున్నారు. అలాగే స్కూల్కి వచ్చే అందరి పిల్లలకి పొదుపు చేస్తున్నారు. టీచర్ గారు రోజుకి 1 రూపాయి ఇస్తానంటే నేను బడికి వస్తున్నాను రోజు. మా అమ్మగాడ బడి మానితే ఊరుకోదు. 5 సంవత్సరాలు అయిన తర్వాత ఆ డబ్బులు మా అమ్మగారికి ఇస్తారు. దీని ద్వారా నేను పొదుపు చేయడం నేర్చుకున్నాను. పేదలకు వీలైనంత సేవ చేయడమే తన లక్ష్యమంటున్న పద్మావతి ఉద్యోగ విరమణ తర్వాత వృద్ధులకు సేవ చేస్తానంటున్నారు.